షార్ట్ సర్క్యూట్ సిలిండర్ పేలడంతో ప్రమాదం జరిగిందన్నారు సిపి సివి ఆనంద్. కార్మికులు నిద్రలో ఉండడంతోనే ప్రాణాలు కోల్పోయారన్నారు. చట్టవిరుద్ధంగా నడుస్తున్న గోడౌన్కు ఎలాంటి పర్మిషన్ లేదని, ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని అన్నారు. ఈరోజు తెల్లవారుజామున ఈ చాలా విషాదకరమైన సంఘటన ఇది జరిగింది. ఇక్కడ బోయిగూడ ప్రాంతంలో 11 మంది ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో ఈ గోడౌన్లో, స్క్రాప్ బిజినెస్ ఇది. అయితే వీళ్ళంతా కూడా యువకులు, 23 నుండి 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు. చప్రా డిస్ట్రిక్ట్ ఆఫ్ బీహార్, అక్కడ నుండి మైగ్రెంట్ లేబర్ వీళ్ళు ఇక్కడ వచ్చి పనిచేస్తా ఉన్నారు. ఈరోజు ఉదయం 3:30కు ఏ కారణాల వల్లనో ఇక్కడ ఒక అగ్ని ప్రమాదం జరిగింది. అయితే అది మంటలు అన్ని వ్యాపించి బ్లాస్ట్ సిలిండర్ బ్లాస్ట్ అయినట్టు చెప్తా ఉన్నారు మా అధికారులు. అప్పుడు డయల్ 100కి ఒక కాల్ వచ్చింది. ఆ సమయంలో ఎవరు కూడా ఇక్కడ లేరు. ఆ డయల్ 100 కాల్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు అంచనా వేసి ఇక్కడ ప్రమాదం చాలా పెద్ద ఎత్తున ఉందని, ఫైర్ టెండర్స్ని పిలిపించే వరకు దాదాపు 5 అయింది ఉదయం. అధికారులు అందరూ వచ్చారు, కానీ అప్పటికే ఇక్కడ చూసిన సీన్ ప్రకారం కింది ఫ్లోర్లో ఈ స్క్రాప్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఫైర్ కండిషన్స్ ప్రకారం అయితే ఇది టోటల్ విరుద్ధంగా ఉంది. అన్ని కండిషన్స్ వైలేట్ చేసినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే కింద గోడౌన్ ఉంది, పైన వీళ్ళకి ఎక్కడ రూమ్స్ దొరకట్లేదని, ఒక రూమ్ ఉంటే వారికి ఉండడానికి సదుపాయం అనేది కల్పించారు. చాలామందికి ఇక్కడ ఉన్న ప్రాంతంలో కూడా తెలియదు వీళ్ళు ఇక్కడ నివసిస్తున్నారని. సో నిన్న ఈ సంఘటన జరిగేసరికి ఆ స్మోక్ అంతా కూడా చాలా వ్యాపించి రూమ్స్లో వాళ్ళు చాలామంది నిద్రపోయిన పొజిషన్లోనే ఇది ఈ పొగ అంతా పీల్చేసి చనిపోయినట్టు మాకు తెలుస్తూ ఉంది. దాంట్లో ఒక్కరు ఏదో విధంగా ఆయన దూకేసి బయట పడ్డాడు. అతనితో ఇంకా మాట్లాడేది ఉంది, ఏ విధంగా జరిగిందనేది ఆ ప్రక్రియ, దాని గురించి మేము ఇన్వెస్టిగేషన్లో అతనితో మాట్లాడడం జరుగుతుంది. కానీ చాలా విషాదకరమైన సంఘటన, 11 మంది చనిపోవడం అనేది చాలా బాధ కలిగిస్తుంది. దీన్ని ఇంకా మేము లోతుగా పరిశీలించిన తర్వాత, దర్యాప్తు చేసిన తర్వాత మీకు ఇంకా వివరాలు తెలియజేస్తాం. గోడౌన్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతని కొడుకుతో మాట్లాడడం జరిగింది. వీళ్ళు 2-3 సంవత్సరాల నుండి ఇక్కడికి వస్తున్నారు చప్రా డిస్ట్రిక్ నుండి. వాళ్ళకి తెలిసిన వారిని కూడా కాంటాక్ట్ చేసి వాళ్ళు కూడా తీసుకొచ్చారు. డైలీ వీళ్ళకు దాదాపు 1 నెలకు 12,000 రూపాయలు వాళ్ళకు చెల్లించడం జరుగుతుంది ఈ పని కోసం. పేదరికం, బీహార్లో అక్కడ పని దొరకక ఇక్కడ వచ్చి పనిచేస్తూ ఉన్నారు. బోయిగూడ